ప్రకాశం జిల్లా ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు యూనిట్ హెడ్ డాక్టర్ మూర్తి ఛాంబర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్ యాంటీబాడీ ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చామని, అయితే ఈ ఇంజెక్షన్ ఇప్పటికి 40 మందికి విజయవంతంగా వేయడం జరిగిందని తెలిపారు. ఇంప్రూవ్ అవుతుంది అంటే మన స్టే కూడా తగ్గుతుంది దీన్ని బట్టి అంటే మనం హాస్పిటల్లో ఉండాల్సిన స్టే కూడా తగ్గుతుంది అయితే ఇది ఎట్లా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని అడుగుతున్నారు మెడిసిన్ వేసుకుంటున్న తర్వాత ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా అండి అంటే మనం ఇంజెక్షన్ ఇచ్చిన టూ అవర్స్ నుంచి 8 అవర్స్లోపు మనం ఇంటికి పంపించేస్తాము తర్వాత ఏదన్నా మళ్ళీ కోవిడ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అంటే కేర్ఫుల్గా ఉండాలి డెఫినెట్గా ఈ సామాజిక దూరం పాటించడం సోషల్ డిస్టెన్సింగ్ అది ఏదైతే ఉందో తర్వాత హ్యాండ్ హైజీన్ పాటించడం ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఏమున్నాయో అన్నీ కూడా పాటించుకుంటేనే కోవిడ్ వచ్చిన వాళ్ళు మనం భయపడాల్సిన అవసరం లేకుండా ఈ కాక్టైల్ మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది ఇది మన హాస్పిటల్లో అందుబాటులో ఉందండి డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఎండి ఫిజిషియన్ అండ్ డాక్టర్ శీర్ష గారు ఎండి పల్నాలజీ వీళ్ళిద్దరూ కూడా మనకి కోవిడ్ ట్రీట్మెంట్స్ని